చూస్తున్నారు కదా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దూదుంబి కొనసాగుతుంది ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితులలో పూర్తిగా కూడా రాష్ట్ర రాజకీయాలలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడో ఒక నాయకుడు అప్పుడే పుట్టుకొచ్చే నాయకుడు లేకపోతే కేవలం ఓట్ల కోసం వచ్చే నాయకుడా దేనికోసం వస్తున్నారు ఈ రాజకీయ నాయకులు పైసల కోసమా దేని కోసం వస్తున్నారు కేవలం ప్రజల ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వస్తున్నారు ఓట్లు మాత్రం కావాలి అభివృద్ధి మాత్రం అవసరం లేదు అభివృద్ధి చేయాలి అంటే మేము అధికారంలో లేము మమ్మల్ని అధికారంలోకి రానివ్వండి అప్పుడు మేము ఖచ్చితంగా అధికారం చేసి చూపెడతామంటూ విపక్ష పార్టీల నేతలు పదే పదే అందిస్తున్న ఆ సంధిస్తున్న ప్రశ్నలు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే ఇతరత్ర పార్టీలు ఏవైనా కూడా సభలు పెట్టి సమావేశాలు పెట్టి అక్కడ ఉన్న ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే ప్రజలను పూర్తిగా అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఓట్లు పడే వరకే వాళ్ళ అవసరం ఉంటుంది ఓట్లు పడ్డాక వాళ్ళ అవసరం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్న చాలా రాజకీయ పార్టీలను కూడా చూస్తాం గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ అంతకుముందు ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ ఆ తర్వాత వచ్చిన బిఆర్ఎస్ పార్టీ కానీ కేవలం ఏం చేశాయి ప్రజల కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నాకు తెలంగాణలో నలుమూలలై ఎక్కడెక్కడ ఏ జాగాలు ఉన్నాయి ఎక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనేక మతాలు కులాలకు సంబంధించిన ఆదివాసీ గిరిజన బిడ్డలు కావచ్చు అన్ని రకాల వాళ్ళను నేను చూసాను ఉద్యమ కాలంలో నేను అన్ని కూడా తిరిగాను కాబట్టి మనకు వచ్చే నచ్చిన రాష్ట్రంలో మనం ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవాలనే ఒక ఎజెండాతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజల్లోకి వెళ్ళిండు కానీ ఏం జరిగింది అల్టిమేట్ అధికారం రాగానే కనీసం ప్రగతి భవన్ గోడలు కాదు కదా గేటును ముట్టుకుంటే కేసు పెట్టే పరిస్థితులు ఈ రోజు దాపరించాయి అంటే ఈ రాజకీయ నాయకులు కేవలం ఓట్ల ఓట్ల కోసం మాత్రమే ప్రజల దగ్గరికి వస్తున్నారు కానీ మన అభివృద్ధి కోసం కానీ మన యొక్క ఆ ప్రజలను ఎట్లాగైనా అభివృద్ధి చేయాలి గ్రామాలను అభివృద్ధి చేయాలి మండలాలను అభివృద్ధి చేయాలనే ఆలోచన కూడా లేకుండా పోయిన పరిస్థితి ఇక విపక్ష పార్టీల వెళ్తే విపక్ష పార్టీలకు సంబంధించి ఇప్పటి వరకు కనీసం ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే తెలంగాణలో కనీసం ధరణి ఫోల్టర్ను పూర్తిగా కూడా ఎక్కడ కూడా కనీసం క్యాన్సల్ దాన్ని ఆ తొలగించేలా పోరాటం చేయని దౌర్భాగ్య పరిస్థితులలో ఆ విపక్ష పార్టీలు ఉన్నాయి ఇటు మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా ఎక్కడ ఇవ్వని పరిస్థితి దానితో పాటుగా దళిత బంధు పేరుతో వచ్చారో ఆ దళిత బంధు ఏంది అని ప్రశ్నించే తత్వం కూడా లేకపోవడం అక్కడ గిరిజనులకు సంబంధించి కూడా గిరిజన బంధు ఇవ్వబోతున్నామని చెప్పడం కనీసం పోడు వ్యవసాయానికి సంబంధించి ఆ పోడు వ్యవసాయాన్ని పూర్తిగా పట్టాలిచ్చే కార్యక్రమాలు కూడా చేయకపోవడం విపక్షాల పార్టీల యొక్క పూర్తి వైఫల్యంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి వందలో ప్రభుత్వం ఉంటే దాంట్లో తొంభై శాతం బాధ్యత విపక్ష పార్టీల మీదనే ఉంటది ప్రజల్లోకి వెళ్ళడం పాదయాత్రలు లేకపోతే సభలో సమావేశాలు పెట్టి ధర్నాలు కావడం ఒక అంశాన్ని ఎజెండాగా తీసుకుంటే ఆ అంశాన్ని పూర్తిగా కూడా ఆ ఎక్కడికక్కడ కూడా దాన్ని ఆ అంశాన్ని తొలగించ అంటే ప్రభుత్వం దాన్ని రద్దు చేసే వరకు పోరాటం చేయడమే విపక్షాల పని కానీ విపక్ష వాళ్ళ బాధ్యత రాహిత్యం వల్ల ఈ రోజు ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించి న్యాయం జరగట్లేదు అనేది ఒక ఆరోపణ వినిపిస్తే ఇక రాష్ట్ర ముఖ్యమంత్రులకు సంబంధించి ఎవరు పనిచేసినా కూడా కేవలం వాళ్ళ ఓటు బ్యాంక్ ఏ విధంగా ఉంటది కుల సమా సామాజికరణ లేకపోతే యువతను ఏ విధంగా ఆకట్టుకోవాలి రైతులను ఏ విధంగా ఆకట్టుకోవాలి వివిధ సామాజిక వర్గాలను ఏ విధంగా చేసుకోవాలి వాళ్ళ రాజకీయ ఉపయోగానికి ఏ విధంగా చేసుకోవాలి ఎలాంటి ధర్నాలు చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగాలను ఏ విధంగా ఆకర్షించుకోవాలి ఓటు ర్యాంకు రాజకీయాల కోసం ఎట్లా చేయాలనేది మాత్రమే చూస్తా ఉన్న పరిస్థితి కేవలం వాళ్ళ సొంత ప్రజలతోనూ పైసలతోనే కూడా ఆ పార్టీ ఫండ్ వచ్చింది కూడా ప్రజల నుండే ఇతర తరాల నుండే వచ్చిన ఆ పార్టీ ఫండ్ ను కూడా వాళ్ళు ఏ విధంగా వాడుతున్నారో మీ అందరికీ కూడా తెలుసు అంటే రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరిగిన ఎక్కడికైనా ఏ పార్టీ అయినా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో ఆ రాజ్యాంగం ప్రకారం మేనిఫెస్టో ఏ రాజకీయ పార్టీ అయితే రిలీజ్ చేసిందో ఆ రాజకీయ పార్టీలో ఇప్పటి వరకు వంద శాతం పూర్తి చేసిన రాజకీయ పార్టీలు చరిత్ర అని కూడా సుప్రీంకోర్టు న్యాయస్థానం గతంలో కూడా చెప్పిన పరిస్థితి అడ్డమైన హామీలు ఇవ్వడం ప్రజల ఓటు బ్యాంక్ వేసుకోవడం ఆ తర్వాత హామీలను ఫుల్ఫిల్ చేయలేకపోవడం మరోవైపు ఆ హామీలు ఇచ్చి అనేక సంక్షేమ పథకాలను ప్రజల దగ్గర తీసుకొచ్చి వాళ్ళను ఆ కూడా తయారు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఇంకొక ఇంకొకటి ఏంటంటే ఎన్నికలు రాగానే కోట్ల రూపాయలను ప్రజలు వందల కోట్ల రూపాయలను కూడా నియోజకవర్గాలలో కుమ్మరించడం ఆ వందల వందల రూపాయలు వచ్చిన కాడ కొన్ని చోట్ల కూడా రాలేదు అంటూ కూడా ప్రజలు ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితులు కనబడి అంటే పూర్తి స్థాయిలో డబ్బులను మాత్రమే ఎరచూపుతున్నారు కానీ అభివృద్ధిని ఎక్కడా చూపించడం లేదనేది ప్రధానంగా కనిపిస్తుంది ఈ విధంగానే ఉంటే రాష్ట్ర రాజకీయాలలో భవిష్యత్తులో పరిస్థితి ఏంటి అనేది కూడా చాలా మంది మేధావులు కూడా విశ్లేషిస్తున్న పరిస్థితి భారతదేశమైనా తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఏదైనా తమిళనాడు ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా కేవలం సంక్షేమ పథకాలతోనో లేకపోతే ఇతర చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కానీ అభివృద్ధి ఎజెండాగా మాత్రం ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని పరిస్థితి ఇక్కడ ప్రభుత్వం ఎంత బాధ్యత వహించాలో విపక్ష పార్టీలు కూడా అంతే బాధ్యత వహించాలని ఎంతో మంది మేధావులు వాళ్ళు చెప్పిన పరిస్థితి కూడా కనబడతది దానికి తోడు ఇప్పుడు ఏంటంటే జరుగుతున్న రాజకీయ పరిస్థితులలో కేవలం రాజకీయ పార్టీలు వన్ మన్షర్ అంటే తన యొక్క పూర్తి స్థాయిలో ప్రజలలో తన పేరు వెళ్ళాలి తాను మాత్రమే కనిపించాలి రాష్ట్ర రాజకీయాలలో అనే విధంగా నేతలు కూడా వ్యవహారం Interim. దాంతోపాటు గెలవక ముందుకేమో ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామంలోకి వచ్చి ప్రజలతో మాట్లాడను కానీ గెలిచిన తర్వాత కనీసం ప్రజలను పట్టించుకునే దాఖలాలు కూడా కనిపించట్లేదు ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా కూడా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇన్ని పరిణామాలు చోటు చేసుకున్నా కూడా ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించి విమర్శలు వస్తున్నా కూడా విమర్శలకు సంబంధించి ఎందుకు ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయో కూడా ఆశ్చర్యంగా మారిపోతున్న పరిస్థితి పాదయాత్రలో లేకపోతే ధర్నాలు రాస్త కాదు ఇప్పటి తెలంగాణలో గతంలో కూడా మహిళా సంఘాలు గ్రామాలలో సారాభట్టిలో ఉంటే పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టది కానీ ఈ రోజు ప్రభుత్వ రంగానికి సంబంధించిన సంస్థలని లిక్కర్ను తీసుకొచ్చి పూర్తిగా కూడా ప్రతి వాడవాడలకు కూడా లిక్కర్ నిర్వహిస్తా ఉంటే ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటా ఉంటే కూడా కనీసం స్పందించిన దాఖలు ఇక దానికి తోడేందంటే ఆసుపత్రుల పాలైన వారికి ఆసుపత్రులలో మెరుగైన వైద్య చికిత్స కూడా లేదు దానికి పాటు యువతకు సంబంధించి నిరుద్యోగులుగా ఉండిపోతే ఆ నిరుద్యోగులకు సంబంధించి కనీసం అవకాశాలు కల్పిద్దామన్నా కూడా ఎలాంటి ఉపాధి అవకాశం లేకపోవడం దాంతోపాటు వాళ్ళని సోమరిపోతులుగా కూడా మారుస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడ మేల్కొల్పాల్సిన ప్రజలు కానీ ఎక్క మేల్కొల్పాల్సిన రాజకీయ నాయకులు ఇతరత్ర పార్టీల నేతలు అలాంటి కార్యాచరణ ఎక్కడ కనిపించలేదు కేవలం వ్యక్తిగత ఎజెండాతోనే ముందుకెళ్లడం వ్యక్తిగత ఎజెండాల వల్లనే ఈరోజు ప్రజలకు వెళ్ళే కార్యక్రమాలు చేస్తున్నారు కానీ దానికి మించి ఇంకా ప్రజలకు న్యాయం చేసే విధంగా ఏ రాజకీయ పార్టీ లేకపోలేదు ఎందుకంటే ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ చూసుకున్నా పూర్తి స్థాయిలో కూడా తన అధికారంలోకి ఏ విధంగా రావాలని చూసుకోవడం గతంలో ఇచ్చిన హామీలకు సంబంధించి ఏ విధంగా చేసిందో మీ అందరికీ తెలుసు తర్వాత కాంగ్రెస్ పార్టీ అయినా ఏ విధంగా చేసిందో మీకు తెలుసు ఇప్పుడు మనం కళ్ళతో చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తన యొక్క వ్యవహార శైలి కానీ ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇతరత్ర మంత్రులు కానీ కనీసం ఎమ్మెల్యేలకే మంత్రులు దొరకలే మంత్రుల ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో కూడా ఎత్తుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్ద దించాలి అని పదే పదే ఆరోపణలు చేసినప్పుడు దింపాలన్నప్పుడు విపక్ష యొక్క పాత్ర కూడా చాలా స్పష్టంగా ఉండాలి వందలో తొంభై తొమ్మిది శాతం విపక్ష పార్టీల ఒక్క శాతం మాత్రమే ఉంటుంది ప్రభుత్వానికి సంబంధించి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికార యంత్రాంగం కరెక్ట్ గా పనిచేయాలంటే విపక్ష పార్టీలు స్ట్రాంగ్గా ఉంటే మాత్రమే అభివృద్ధి అనేది సాధ్యం అంటూ కూడా ఆ తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న వాదన మొత్తానికి ఏది ఏమైనా రాజకీయ పార్టీలు తమ సొంత ఎజెండాతో మాత్రమే ముందుకెళ్తున్నాయి ప్రజలకు రావాల్సిన హక్కులను కానీ ప్రజలు చేయాలి ప్రజలకు జరగాల్సిన అభివృద్ధి కానీ ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి ఓవరాల్ గా మరి భవిష్యత్తులో కూడా జరిపోతుందో వేచిందో అప్పుడు ఎవరు చూస్తూనే ఉండండి వేయాలి